Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in SSERR College for Women, Vatloru. In this video session, I would like to discuss about parental care in fishes. So let's start the topic. So first one, introduction. Parental care is a behavior pattern in which a parent invests time or energy in feeding and protecting its offspring. అసలు ఈ పేరెంటల్ కేర్ అంటే ఏంటి? యాజ్ మనం హ్యూమన్తో కంపేర్ చేసుకుంటే, సో హ్యూమన్స్లో చూస్తే కనుక, సో మనం పుట్టిన నుండి మన జాబ్ వచ్చేంత వరకు ఏంటి మన పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటి మనని పెంచి పోషిస్తూ ఉంటారు. సో టిల్ ఎప్పటి వరకు? మన జాబ్ వచ్చేంత వరకు. సో మనం కొన్ని ఆర్గానిజమ్స్లో చూసుకుంటే కనుక, లైక్ ఎక్సెప్ట్ హ్యూమన్ తీసేస్తే కనుక, సో మిగతా ఆర్గానిజమ్స్లో కంపేర్ చేస్తే కనుక మనకి పేరెంటల్ కేర్ అనేది ఏంటంటే ఎప్పటి వరకు ఉంటుంది అంటే, సో టిల్ ఎగ్ అనేది లే అయిన తర్వాత, సో అది హ్యాచ్ అవుట్ అయినంత వరకు, లైక్ అడల్ట్ ఫామ్ వరకు, అది యంగ్ వన్ వరకు, అది డెవలప్ అయ్యేంత వరకే పేరెంటల్ కేర్ అనేది ఉంటూ ఉంటుంది. సో అన్ని ఆర్గానిజమ్స్లో ఈ టైప్ ఆఫ్ పేరెంటల్ కేర్ బిహేవియర్ అడాప్టేషన్ అనేది ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. సో కొన్ని ఆర్గానిజమ్స్లో మాత్రమే ఉండొచ్చు, లైక్ మన ఫిషెస్లో చూసుకుంటాం, లైక్ ఫ్రాగ్స్లో కానీ. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మనం, సో ఫిషెస్లో కూడా అన్ని ఫిషెస్ అని అంటే లేదు. సో వేటికైతే ఫెకండిటీ రేట్ అనేది తక్కువగా ఉంటుందో, రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుందో, సో వాటిలో మాత్రమే మనం ఈ పేరెంటల్ కేర్ అనే ఒక బిహేవియరల్ అడాప్టేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో పేరెంటల్ కేర్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ బిహేవియర్ ప్యాటర్న్ అనమాట, ఓకేనా? సో విచ్ ఈస్, సో పేరెంట్ అనేది ఏంటి? దాని యొక్క ఎనర్జీని, సో ఆ కేరింగ్ కూడా ఏంటి, ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. లైక్ ఏంటి, ఎగ్ అనేది లేఅవుట్ అయిన తర్వాత, సో అదేంటి యంగ్ వన్ వరకు, సో అడల్ట్ ఫామ్ వరకు, అది డెవలప్ అయ్యేంత వరకు పేరెంటల్ కేర్ అనేది చూపిస్తూ ఉంటాయి, సో ఈ పేరెంట్స్ అనేవి. సో అప్పుడు ఏంటి, దాని యొక్క ఎనర్జీ అనేది కన్స్యూమ్ అవుతుంది, సో టైం కూడా ఇన్వెస్ట్ అనేది చేయాలి. సో టైం అనేది ఏంటి? సో ఫీడింగ్ అనేది ఏంటి? సో దానికి ఫీడ్ ఇవ్వడానికి, ఫుడ్ అంతా సెట్ చేయడానికి ఎనర్జీ కన్స్యూమ్ అవుద్ది. నెక్స్ట్ హాఫ్ స్ప్రింగ్స్ ను కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో పేరెంటల్ కేర్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఆల్దూరిజం. సో ఆల్దూరిజం ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ బిహేవియరల్ అడాప్టేషన్ అనమాట, ఓకేనా? సో ఆల్దూరిజం అంటే ఏంటి? పరోపకారం కూడా అంటూ ఉంటారు. సో పేరెంట్స్ అనేవి ఏంటి, దాని ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఆశించకుండా దాని యొక్క ఎగ్స్ని, ఓకేనా, సో దాని యొక్క ఆస్ప్రింగ్స్ని, వాటిని కాపాడుకుంటూ వస్తే కనుక దాన్ని ఆల్దూరిజం అని కూడా అంటాము. సిన్స్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజింగ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద ఆస్ప్రింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. సో దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్ని ఏంటి అంటే, సో ఫిటెస్ట్ వన్ కింద చేయడానికి ఏంటి అంటే, సో ఎటువంటి డ్యామేజెస్ ఏమీ కాకుండా, సో అది ఎగ్ నుంచి అడల్ట్ ఫామ్ వరకు కన్వర్షన్ అనే డెవలప్మెంట్ అనేది జరిగితే కనుక దాన్ని ఫిటెస్ట్ వన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఎ పేరెంటల్ కేర్ ఈస్ బెనిఫిషియల్ యాజ్ ఇట్ ఫెసిలిటేట్స్ ద ఆఫ్ స్ప్రింగ్ పెర్ఫార్మెన్స్ ట్రైట్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ టైడ్ టు ఆఫ్ స్ప్రింగ్ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ ఎన్ ఎవల్యూషనరీ పార్ట్. సో మనం ఎవల్యూషనరీ, సో ఈ పేరెంటల్ కేర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ బెనిఫిషియల్ వన్ అనమాట, ఓకేనా? సో దాని యొక్క ఎగ్స్ అనేవి ఏంటి, ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవచ్చు. సో న్యాచురల్ కలామిటీస్ నుంచి, సో ఎగ్స్ అనేవి ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అదే కాకుండా ఏంటి, సో ఈ పేరెంట్ ఫిషెస్ ఏంటి అంటే దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ని, సో దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పాస్ ఆన్ చేయడానికి పేరెంటల్ కేర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకు, ఒకవేళ ఈ పేరెంటల్ కేర్ అనేది లేకుండా ఉన్నది అనుకోండి, అవి ఏంటంటే ప్రిడేటర్స్ ద్వారా ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు, సో మోర్టాలిటీ రేటు కూడా ఎక్కువగా పెరగొచ్చు. సో దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవుద్దా అంటే అవ్వదు. సో ఈ పేరెంటల్ కేర్ అనేది ఒకవేళ ఉన్నది అనుకోండి, సో వాటిని ఏంటి, ఆ ఎగ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయొచ్చు, లేటర్ ఆన్ దాని యొక్క జనరేషన్ అనేది లేటర్ ఆన్ పాస్ ఆన్ చేస్తాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో పేరెంటల్ కేర్ ఈస్ అవాయిడ్ ఇన్ దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ప్రొడ్యూస్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద రేస్. సో ఈ పేరెంటల్ కేర్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో పేరెంటల్ కేర్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ ఫిషెస్లో అబ్జర్వ్ చేస్తాము అంటే, దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఏ లో ఫెకండిటీ రేట్, దట్ మీన్స్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఏ రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటే కనుక, దానికి రీప్రొడక్టివ్ కెపాసిటీ తక్కువగా ఉండడం అంటే ఎగ్స్ అనేవి తక్కువగా రిలీజ్ చేయడము. సో ఎగ్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయితే, సో రిలీజ్ అయిన ఎగ్స్ని ఒకవేళ ప్రిడేటర్స్ కానీ ఏమైనా డ్యామేజ్ చేస్తే
సో దాంట్లో అసలు రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ప్రొడ్యూస్ అయిన నెంబర్ కూడా చాలా మనకి ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ప్రిడేటర్స్ తినేస్తే దాన్ని లేటర్ ఆన్ జనరేషన్ అనేది పాస్ ఆన్ చేయడానికి కుదరదు కాబట్టి సో ఈ పేరెంటల్ కేర్ అనేది ఒక బిహేవియరల్ అడాప్టేషన్ కింద ఈ ఫిషెస్ అనేవి అడాప్ట్ చేసుకున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ పేరెంటల్ కేర్ ఇన్ ఫిషెస్. సో మన పేరెంటల్ కేర్ ఇన్ ఫిషెస్లో చూసుకుంటే కనుక ఈ పేరెంటల్ కేర్ వల్ల ఈ ఫిషెస్కి అడ్వాంటేజెస్ ఏంటి, ఫిషెస్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్. సో ఏదైతే అన్నిటికి అన్ని ఆటంకాలకి తట్టుకొని ఉంటుందో అది మాత్రమే సర్వే అవుతుంది. సో దాన్ని మనం స్ట్రాంగెస్ట్ వన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రొటెక్షన్. సో అదే కాకుండా ఏంటి పేరెంటల్ కేర్లో మనం ఏం చూడొచ్చు, సో ఎగ్స్ అనేవి ఏంటంటే ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ ఏంటంటే ప్రొటెక్టెడ్గా ఉంటాయి, కాంట్రిబ్యూట్ టు ద రీప్రొడక్టివ్ ఫిట్నెస్. సో నెక్స్ట్ ఏంటి మనం రీప్రొడక్టివ్, సో ఏదైతే రీప్రొడక్టివ్ కెపాసిటీ ఉన్నాయో వాటిని కూడా మనం దీని ద్వారా పేరెంటల్ కేర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. సో ఇంక్రీజ్ ద గ్రోత్ రేట్ అండ్ క్వాలిటీ. సో వీటిలో కూడా ఏంటి వృద్ధి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ టైప్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో క్వాలిటీ అంటే ఏంటి ఇన్ ద సెన్స్, సో దే ఆర్ డిసీజ్ రెసిస్టెంట్, సో డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వాటిలో గ్రోత్ రేట్ ఎక్కువ చూడొచ్చు. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా ఫీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ కెపాసిటీ కూడా వాటిలో ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ ఉంటే కనుక ఉంటేనే అవి ఫిట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి వాటిలో మనం బెటర్ డెవలప్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఏదైతే మనం కావాలనుకున్నామో సో సాటిస్ఫాక్టరీగా మనం అడల్ట్ ఫామ్ వరకు వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంటల్ కేర్ ఇన్ ఫిషెస్. సో అసలు యూజువల్లీ ఏంటి అంటే పేరెంటల్ కేర్ అనేది అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ అబ్జర్వ్ చేస్తాయి అంటే అబ్జర్వ్ చేయవు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏవైతే లో ఫెకండిటీ రేట్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ఫిషెస్ మాత్రమే పేరెంటల్ కేర్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. యూజువల్లీ మనం 77% ఆఫ్ ఫిషెస్ అనేది మనకి పేరెంటల్ కేర్ అనేది మనం అబ్జర్వ్ చేయము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కేర్ ఫర్ ఎగ్స్. సో ఓన్లీ ఎగ్ స్టేజ్ వరకే మనకి పేరెంటల్ కేర్ చూపించేది ఏంటి అంటే ఎంత పర్సెంటేజ్ అనేది చూడొచ్చు అంటే 17% అనేది చూడొచ్చు. సో 17% ఆఫ్ ఫిషెస్లో మనం ఈ కేర్ ఎగ్ స్టేజ్ వరకే మనం ఈ పేరెంటల్ కేర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో 6% ఆఫ్ ఫిషెస్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే కేర్ ఫర్ ఎగ్స్ నుంచి అవి యంగ్ వన్స్ వరకు హ్యాచ్ అయ్యేంత వరకు మనం ఈ టైప్ ఆఫ్ పేరెంటల్ కేర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ పేరెంటల్ కేర్. సో ఇన్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్ ఆఫ్ కేర్ గివర్, సో పేరెంటల్ కేర్ ఈస్ ఆఫ్ 3 టైప్స్. సో బేస్డ్ ఆన్ ది సెక్స్ అనమాట, లైక్ మదర్ అనేది పేరెంటల్ కేర్లో పార్టిసిపేట్ చేస్తుందా, లేకుంటే మేల్ వన్ పేరెంటల్ కేర్ను ఎగ్జిబిట్ చేస్తుందా అనే దాన్ని మనం బేస్ చేసుకొని మనం పేరెంటల్ కేర్ అనేది ఏంటంటే 3 కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి మెటర్నల్ కేర్, సెకండ్ వన్ పేటర్నల్ కేర్, థర్డ్ వన్ వచ్చేసరికి బై పేరెంటల్ కేర్. సో ఫస్ట్ మెటర్నల్ కేర్ అంటే ఏంటి, సో ఫిమేల్ వన్ అనేది మేల్ వన్ అనేది ఏంటి సో ఫిమేల్ వన్ అనేది ఏంటంటే మనకి ఈ పేరెంటల్ కేర్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. ద కేర్ ఈస్ ప్రొవైడెడ్ బై ది మదర్ అలోన్, దాన్ని మనం మెటర్నల్ కేర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్ పేరెంటల్ కేర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫిషెస్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఎగ్జిబిట్ చేసే ఫిషెస్లో మనం ఈ మెటర్నల్ కేర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. యూజువల్లీ మన ఫిషెస్ అన్నిటిలో మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ద బాడీ అనేది ఎగ్స్ కానీ ఒకవేళ లేచేస్తే కనుక దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. సో ఈ ఇంటర్నల్ జెస్టేషన్ ఈస్ రేర్ ఇన్ ఫిషెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది చాలా ఫిషెస్లో మనం రేర్గా చూస్తూ ఉంటాము. మనం యూజువల్లీ ఏంటంటే 11% ఆఫ్ ఫ్యామిలీస్లో మాత్రమే మనం ఈ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ద ఫిమేల్ కేర్. ఏవైతే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తాయో ఫిషెస్లో వాటిలో మనం ఈ మెటర్నల్ కేర్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పెటర్నల్ కేర్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మేల్ వన్ అనేది పెటర్నల్ కేర్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే కనుక ఏంటంటే ఇన్ కాంట్రాస్ట్ టు ది అదర్ యానిమల్స్ ఇన్ ఫిషెస్ ఇట్ ఈస్ ద మేల్ దట్ యూజువల్లీ ప్రొవైడ్ కేర్. సో యూజువల్ మన ఫిషెస్లో చూసుకుంటే కనుక ఈ కేరింగ్ అనేది ఏంటి అంటే మనం ఎవరు చూపిస్తారు అంటే ఓన్లీ మేల్ వన్ మాత్రమే మనకి మెటర్నల్ కేర్ అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇనిషియల్లీ ఇట్ వాస్ థాట్ దట్ ద హయ్యర్ రేట్ ఆఫ్ పెటర్నిటీ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఇన్ ఫిషెస్ ప్రీ డిపాజిట్ మేల్స్ టు క్యారీ
కేర్. సో యూజువల్లీ ఏంటి అంటే ఈ పెటర్నల్ కేర్ అనేది ఏంటంటే మనం యూజువల్లీ ఫిషెస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఎగ్జిబిట్ చేసే ఫిషెస్ అన్నిట్లో మనం హై రేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఎట్లాగా మనకి పెటర్నల్ కేర్ అనేది ఎగ్జిబిట్ చేస్తాయి అంటే, సో యూజువల్లీ మెయిల్ యొక్క స్టిక్కీ బ్యాక్ మీద ఏంటంటే ఈ నెస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ నెస్ట్ అనేది బిల్డ్ చేస్తే ఫిమేల్ వన్ ఏంటంటే ఇన్వైట్ చేస్తుంది అనమాట ఫర్ లేయింగ్ ద ఎగ్స్ అనమాట. సో ఎగ్స్ అనేవి లే చేయడానికి ఈ మెయిల్ వన్ అనేది ఏంటంటే దాని యొక్క స్టిక్కీ బ్యాక్ మీద ఒక నెస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఫిమేల్ వన్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఫర్ లేయింగ్ ద ఎగ్స్ అనమాట. హెన్స్ ది గర్డ్స్ ద నెస్ట్ అగైన్స్ ద అదర్ మేల్స్ అండ్ పొటెన్షియల్ ప్రిడేటర్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మెయిల్ వన్ అనేది ఎప్పుడైతే ఫిమేల్ వన్ అనేది దాని యొక్క స్టిక్కీ మెయిల్ యొక్క స్టిక్కీ బ్యాక్ మీద ఎగ్స్ అనేది లే చేస్తుందో ఈ మెయిల్ వన్ అనేది ఏంటి అంటే దాన్ని గర్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్ట్రాంగెస్ట్ ఫిమేల్ మేల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, నెక్స్ట్ ఈ ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని ఒక గర్డ్ గర్డ్ ఒక నెస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాన్ని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బై పేరెంటల్ కేర్. సో బై పేరెంటల్ కేర్ అంటే ఏంటి, బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫిషెస్ రెండు కలిపి ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫిమేల్ పేరెంట్స్ వచ్చేసరికి ఈ పేరెంటల్ కేర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ పేరెంటల్ కేర్. సో ఫస్ట్ మనం బెనిఫిట్స్లో చూసుకుంటే కనుక ఇట్ ఇంప్రూవ్స్ ద సర్వైవల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ వన్. సో ఏంటి, సో ఇట్ ఇంప్రూవ్స్ ద, సో ఫస్ట్ ఏంటంటే ఎగ్ స్టేజ్ నుంచి అది అడల్ట్ ఫామ్ వరకు డెవలప్ అయ్యేంత వరకు, దట్టు అది సర్వే అయ్యేంత వరకు మనం ఈ పేరెంటల్ కేర్ లో మనం బెనిఫిషియల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ పేరెంటల్ కేర్లో కూడా ఏంటంటే కొన్ని మూల్యాలు ఏంటంటే చెల్లించుకుంటూ ఉండాలి. సో అవి ఏంటి అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ పేరెంటల్ యొక్క ఈ మెయిల్ వన్ యొక్క సర్వైబిలిటీ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైం కూడా ఏంటంటే చాలా ఎక్కువగా పడుతుంది. సో నెక్స్ట్ బ్రీడింగ్ సీజన్ వచ్చేంత వరకు ఏంటంటే దాని బ్రీడింగ్ సీజన్ వచ్చేంత వరకు దాన్ని కాపాడుతూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మెయిల్ వన్, సో రిడ్యూస్ ద ఫ్యూచర్ ఫెకండిటీ. సో ఫ్యూచర్ యొక్క ఫెకండిటీ రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వయా ఎందుకంటే ఫీడ్ అనేది సరిగ్గా ఉండదు, గ్రోత్ రేట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఫెకండిటీ రేట్ కూడా తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఫిషెస్ దట్ ప్రొడ్యూస్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ పేరెంటల్ కేర్ బిహేవియర్. సో ఏంటి అంటే, సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసేవి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ అడాప్టేషన్స్ అనేవి పేరెంటల్ కేర్లో అడాప్ట్ చేసుకుని ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే డిపోజిషన్ ఆఫ్ సూటబుల్ ఎగ్స్ ఇన్ ఏ సూటబుల్ ప్లేసెస్. సో లైక్ ప్లేసెస్ ఏంటి, సూటబుల్ ప్లేసెస్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్టిక్కీ కవరింగ్స్ కానీ, నెక్స్ట్ స్టిక్కీ కవరింగ్స్ అంటే దాని యొక్క బాడీ సెక్రీషన్స్ అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆక్వాటిక్ ప్లాంట్స్ మీద రిలీజ్ లే చేయడం కానీ, నెక్స్ట్ పిట్స్ లైక్ ఏంటంటే గుంటల కింద తవ్వుకొని వాటిల్లో మనకి ఎగ్స్ అనేవి పెడుతూ ఉంటాయి. నెక్స్ట్ డెడ్ షెల్స్ మీద, బైవాల్వ్స్ మీద, ఈ మొలస్కన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షెల్స్ మీద ఇవి ఎగ్స్ అనేవి లే చేస్తుంటాయి. సో ఇవన్నీ ఏం చెప్పుకోవచ్చు, సూటబుల్ ప్లేసెస్ కింద చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్ లేయింగ్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిపోజిషన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ టు ది సెల్ఫ్ మేడ్ నెస్ట్. సో ఏంటంటే వాటుగా ప్రిపేర్ చేసుకున్న నెట్స్లో ఏంటంటే ఎగ్స్ అనేవి లే చేయడం. లైక్ ఏ టైప్ ఆఫ్ నెట్స్ ఇవి ప్రిపేర్ చేస్తాయి అంటే బేసిన్ నెట్స్ అని, ఫోమీ నెట్స్ అని, పోలార్ బర్రో నెట్స్ అని, సో ఇవన్నీ ఏంటంటే ప్రిపేర్ చేసుకుంటాయి వాటిగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్సీలింగ్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ ఇన్ ఆర్ ఇన్ టు దే బాడీ. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఏంటంటే దాని యొక్క ఎగ్స్ని కానీ యంగ్ వన్స్ని కానీ దాచిపెడుతూ ఉంటాయి దాని యొక్క బాడీలో, లైక్ పౌచ్ కింద, బ్రూట్ పౌచెస్ అంటారు కదా. సో అట్లాగా కంగారుకి ఎట్లాగైతే బ్రూట్ పౌచ్ ఉంటుందో అట్లాగే కొన్ని టైప్ ఆఫ్ సీ హార్సెస్లో వీటిలో కూడా మనం చూడవచ్చు ఈ బ్రూట్ పౌచెస్లో కూడా ఈ ఎగ్స్ అనేవి యంగ్ వన్స్ని ఏంటంటే కాపాడుతూ ఉంటాయి అనమాట, దాచిపెడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వివిప్యాటి. సో యూజువల్లీ ఏంటి ఓవిప్యారస్ అంటే ఏంటి, ఎగ్ లేయింగ్ వాటిని మనం ఓవిప్యారస్ యానిమల్స్ అని అంటాం. వివిప్యారిటి అంటే ఏంటి అంటే యంగ్ వన్స్ని డైరెక్ట్గా రిలీజ్ చేసే వాటిని మనం వివిప్యారిటీ ఆర్గనిజమ్స్ కూడా అంటూ ఉంటాం. సో కేర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ స్విమ్మింగ్ యంగ్ వన్స్. సో యూజువల్లీ ఏంటి మనకి అది అడల్ట్ ఫామ్ వచ్చేంత వరకు వాటిని పేరెంటల్ కేర్ అనేది ఎగ్జిబిట్ చేసి వాటిని వదిలేస్తూ ఉంటాయి, రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటి అవి స్టిల్ స్విమ్మింగ్ స్టేజ్కి వచ్చేసినా సరే, వాటిగా అవి స్విమ్ చేసే కెపాసిటీ ఉన్నా సరే వాటిని ఇంకా వాటి యొక్క మౌత్ క్యావిటీలో కానీ దాని యొక్క బాడీ వాల్స్ దగ్గర కానీ ఏంటంటే దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేస్తూ ఉండే ఫిషెస్ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిపాజిటింగ్ ద ఎగ్స్ ఇన్ సూటబుల్ ప్లేసెస్. సో ఫస్ట్ వన్, సో అందులో ఏంటి అంటే డిపోజిషన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఏ స్టిక్కీ కవరింగ్.
సో మనం చెప్పుకున్నాం కదా దాని యొక్క బాడీస్ నుంచి ఏంటంటే కొన్ని సెక్రీషన్స్ అనేవి వస్తాయి, లైక్ మ్యూకస్ ఇన్ నేచర్ గా ఉంటాయి, అవి స్టిక్కీ ఇన్ నేచర్ గా ఉంటాయి. సో స్టిక్కీ నేచర్ ఎందుకు అని అంటే అవి యొక్క వాటర్ లో ఉన్న సబ్స్ట్రాటమ్స్ కానీ వాటికి వెళ్ళి అటాచ్ అవ్వడానికి స్టిక్కీ నేచర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ క్రాప్స్ లో చూసుకుంటే కనుక ఎగ్స్ అనేవి ఏంటంటే యూజువల్లీ లేడ్ విత్ ద స్పెషల్ స్టిక్కీ కవరింగ్స్ బై మీన్స్ ఆఫ్ which they are attached to the each other or to a stones or aquatic weeds etc. so usually meeri picture lo observe chesthe ganaka like ilaga sticky ga maniki kanipistu unde usually eggs anevi present ay unde daniki endante oka thread like sticky nature ga undi oka covering laga maniki form avutai da inside the covering lo maniki endante eggs anevi present ay untai. so enduku ee sticky nature ante easy ga danni ఏమైనా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కానీ ఆక్వాటిక్ సబ్స్ట్రాటమ్స్ ఉంటాయి కదా రాక్స్ కానీ వాటికి అటాచ్ చేయడానికి. సో ఈ నెల్లో ప్రీచ్లో చూస్తే కనుక ప్రీకా ఫ్లావిసిన్స్ అని అంటారు. సో ఇవి ఏంటి అంటే ఎగ్స్ అనేవి యూజువల్లీ రోప్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకు ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంది కదా, దీనికి ఏంటంటే ఎగ్స్ అనేవి ఏంటంటే వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, యూజువల్లీ థ్రెడ్ లోనే మనకి థ్రెడ్ ఒక కవర్ లాగా మనకి ప్రెసెంట్ అయ్యి ఉంటే ఇన్సైడ్ ద కవరింగ్ ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఇది వచ్చేసరికి సబ్స్ట్రాటమ్ అనమాట. సో ద ఎగ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై అ లాంగ్ ఫ్లోటింగ్ మెమరీన్. సో ఆ మెమరీనే మనకి స్టిక్కీ మెమరీన్ అనమాట. సో మనం ఇన్సైడ్ చూస్తే కనుక హోలో రోప్ లైక్ స్ట్రక్చర్ ఎగ్స్ అనేవి చూసాం కదా, సో ఇట్లాగా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. మిస్టర్ ఇది కూడా బి కూడా అంతే, ఇంటర్నల్ గా మనకి కవరింగ్ లో ఎట్లాగ ఎగ్స్ అయితే ప్రెసెంట్ అయ్యి ఉన్నాయని చూపిస్తున్నారు. దే ఆర్ వెరీ ఇన్ స్టిక్కీ నేచర్ అనమాట. సో ఈజీగా మనకి వాటర్ లో ఫ్లోట్ అవడానికి హెల్ప్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్స్ ఆర్ స్కాటర్డ్ ఓవర్ ద ఆక్వాటిక్ ప్లాంట్స్. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఏంటి అంటే సో ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ మీద దాని యొక్క ఎగ్స్ అనేవి లే చేస్తూ ఉంటాయి, డిపాజిట్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్స్ ఆఫ్ ద ఫిషెస్ సచ్ యాస్ పీక్స్, ఎసోక్స్, లూకియస్ అనే ఈ కార్ప్స్ ఏంటి అంటే మనకి కార్ప్స్ లో చూసుకుంటే కనుక సిప్రీనియస్ స్కార్పియో, నెక్స్ట్ క్రాసిషియస్ అరాటస్. సో వీటిలో కూడా మనం ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటంటే మనకి సో పైక్స్ అనేది ఏంటంటే ఈజ్ అండ్ లార్జెస్ట్ కార్నివోరస్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. సో దే ఆర్ వెరీ ఫాస్టెస్ట్ ప్రిడేటరీ ఫిషెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆక్వాటిక్. సో ఇట్లా మీరు ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఈ లీఫ్ మీద చూసారా ఎట్లా ఎగ్స్ అయితే ఎట్లాగైతే ప్రెసెంట్ అయి ఉన్నాయో. సో చల్ల చెదురుగా అట్లా పడే లే చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లీఫ్ మీద. సో దే ఆర్ ఏంటి, దే ఆర్ అటాచ్డ్ టు ద ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ లీవ్స్ కానీ వీటికి అటాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పిక్చర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లాగే ఎగ్స్ అనేవి ఆక్వాటిక్ ప్లాంట్స్ మీద లే చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎగ్స్ లేడ్ ఇన్ పిట్స్ అనమాట. సో పిట్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ గుంటల్లాగా మనకి తవ్వుకొని చేసేదాన్ని మనం తవ్వు లైక్ సాయిల్లో కానీ వీటిలో మనం తవ్వితే దాన్ని పిచ్ అని అంటారు, గుంటలాగా తయారు చేసుకోవడము. సో ఇన్ దిస్ మెథడ్ లో ఏంటంటే ఫిష్ అనేది ఏంటంటే డిప్ ఎక్స్కావికేషన్ ఇన్ ద గ్రావెల్ సబ్స్ట్రేట్, లే దేర్ ఎగ్స్ ఇన్ ద పిచ్, కవర్ దెమ్ విత్ ఏ గ్రావెల్ అండ్ డిజర్ట్ దెమ్. సో యూజువల్లీ ఏంటంటే సో ఈ ఫిషెస్ అనే ఏంటి ఈ వాటర్ సిస్టమ్స్ లో ఏంటంటే గుంటల్లాగా తవ్వుకొని దాంట్లో ఎగ్స్ అనేవి లే చేసిన తర్వాత మళ్ళీ ఆ సాయిల్ మొత్తం ఏంటంటే ఈ స్టోన్స్తోనూ వీటితోనూ కప్పేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ నేచర్ని ఈ టైప్ ఆఫ్ ఎగ్ లేయింగ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసే ఫిషెస్ ఏంటంటే శాన్ గోబి అని అంటారు. సో ఇది ఏంటంటే టొమాటో, టొమాటిస్కట్, సో మినీటస్ అనే ఈ టైప్ ఆఫ్ ఫిష్ అనేది ఏంటంటే ఎగ్స్ అనేవి ఏంటంటే ప్రొటెక్టెడ్ ప్లేస్లో లైక్ ప్రొటెక్టెడ్ ప్లేస్ అనేది చూసుకొని ఏమి ప్రిడేటర్ ఆర్గానిజమ్స్ ఏమి లేనిది చూసుకొని సో అక్కడ ఏంటి అంటే డిగ్ చేసుకొని సాయిల్లో ఈ యొక్క ఎగ్స్ అనేవి ఏంటంటే రిలీజ్ చేసి లెడ్రాన్ ఏంటి ఆ సాయిల్తో దాన్ని మొత్తం కవర్ చేసేస్తుంది అనమాట వీటిని. సో విచ్ దే ఆర్ గర్డెడ్ బై ద మెయిల్ హూ ఆల్సో ఏరియేట్స్ దెమ్. సో ఏంటంటే దీనికి మొత్తం ఏరియేషన్ కూడా ఈ మెయిల్ వన్నే మనకి బయట నుంచి ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎగ్స్ స్కాటర్డ్ ఆన్ ది డెడ్ షెల్స్ ఆర్ బైవాల్వ్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లైక్ ఏంటంటే ఈ వాటర్ సిస్టమ్స్ ప్రెసెంట్ అయిన మొలస్కిన్ ఫ్యామిలీకి రిలేట్ అయిన ఆర్గానిజమ్స్ యొక్క పైన ఔటర్ లేయర్ మనకి ఏముంటుంది షెల్స్ ఉంటాయి లేక బైవాల్వ్స్ అనమాట. సో వీటి మీద ఏంటంటే పెడుతూ ఉంటాయి అనమాట ఎగ్స్ అనేవి లే చేస్తూ ఉంటాయి. ఫిమేల్స్ ఆఫ్ సిప్రినిడ్ ఫ్యామిలీ డిపాజిట్స్ దేర్ ఎగ్స్ ఆన్ ద డెడ్ షెల్స్ ఆఫ్ మ్యూసిల్స్. సో మ్యూసిల్స్ యొక్క షెల్స్ మీద ఏంటంటే సిప్రినిడ్ ఫ్యామిలీకి చెందిన ఫిషెస్ అనేవి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి.
ఫిమేల్స్ ఆఫ్ యూరోపియన్ బిటర్లింగ్. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క నేమ్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రోడియస్ ఆమరస్. సో ఈ టైప్ ఆఫ్ ఫిష్ అనేది ఏంటంటే డిపాజిట్స్ ఎగ్స్ ఇన్ ద సీఫోన్ ఆఫ్ ఏ ఫ్రెష్ వాటర్ మ్యూజిల్ బై మీన్స్ ఆఫ్ ఏ లాంగ్ ట్యూబ్ యాక్టింగ్ యాజ్ ఏ ఓవీ పాయిస్చర్. సో యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఏంటంటే నెక్స్ట్ మనకి మ్యూజిల్ యొక్క సీఫోన్ పైన షెల్ ఉంటుంది కదా, దాని యొక్క షెల్ మీద ఏంటంటే ఎగ్స్ అనేది పెడుతూ ఉంటుంది. సో ఎట్లాగా అంటే దాని యొక్క బాడీ నుంచి ఏంటంటే మనకి ఓవీ పాయిస్చర్ అనేది ఒక ట్యూబ్ లాగా మనకి ఎజిక్ట్ అవుతుంది అనమాట బాడీ నుంచి. సో అది వెళ్ళి ఏంటంటే డైరెక్ట్గా ఈ సీఫోన్ మ్యూజిల్ యొక్క పైన యొక్క షెల్కి ఏంటంటే అది అటాచ్ అవుతుంది. సో ఈ ట్యూబ్ ద్వారా ఏంటి అంటే మనకి ఎగ్స్ అనేవి ఈ యొక్క మ్యూజిల్ యొక్క షెల్ మీద మనకి లే అవుతాయి అనమాట. సో దిస్ ఓవీ పాయిస్చర్ ఈస్ అ లాంగ్ ట్యూబ్ డ్రాన్ అవుట్ ఫ్రమ్ ది ఓవీ డక్ట్. సో ఓవీ డక్ట్ నుంచి మనకి ఓవీ పాయిస్చర్ అనేది మనకి నారో ట్యూబ్ లైక్ మనకి ఈ మ్యూజిల్ యొక్క షెల్కి కనెక్టెడ్గా ఉంటుంది. సో దాని నుంచి ఏంటి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఆఫ్టర్ ఓవీ పాయిస్చర్ మేల్ రొడీషియస్. సో ఏంటంటే ఇమీడియట్గా ఏంటి అంటే స్పెర్మ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది ఆ ఎగ్స్ అనేవి ఫెర్టైల్ అవుతాయి. అయిన తర్వాత ఈ మేల్ వన్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ ఎగ్స్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిపోజిషన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ టు సెల్ఫ్ మేడ్ నెస్ట్. సో సో సెల్ఫ్ మేడ్ నెస్ట్ మనం చూసుకుంటే కనుక ఎన్ని టైప్స్ అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బేసిన్ లైక్ నెస్ట్, హోమీ నెట్స్, బెరల్ షేప్డ్ నెస్ట్, సర్క్యులర్ నెస్ట్, హోల్ ఆర్ బరో నెస్ట్లు కానీ, నెక్స్ట్ కప్ షేప్ నెస్ట్, ఫ్లోటింగ్ నెస్ట్. సో ఇవన్నీ మనం సెల్ఫ్ మేడ్ నెట్స్ కింద చెప్పుకోవచ్చు. సో డిపోజిషన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ టు ది సెల్ఫ్ మేడ్ నెస్ట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెస్ట్ బిల్ట్ బై ఫిషెస్. సో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక ఏంటంటే బేసిన్ లైక్ నెట్స్ అనమాట. సో బేసిన్ లైక్ అంటే ఏంటంటే ఒక బౌల్ ఎలాగైతే ఉంటుందో సో ఆ షేప్లో మనకి అరేంజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట నెస్ట్ని. సో ఇన్ దిస్ బిల్డింగ్ ఆఫ్ ఏ నెస్ట్ ఓన్లీ ద మేల్ ఆర్ అదర్ సెక్స్ పార్టిసిపేట్స్. సో ఓన్లీ ఏంటంటే మేల్స్ కానీ నెట్స్ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతాయి, లేకుంటే బోత్ మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి నెస్ట్ మేకింగ్కి. సో నెక్స్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ ఆ నెస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. లైక్ ఏంటంటే పెబల్స్ కానీ, ఆక్వాటిక్ వెజిటేషన్ లైక్ ప్లాంట్స్ కానీ, స్టమ్స్ కానీ, ప్లాంట్స్ యొక్క స్టమ్స్ కానీ, లీవ్స్ కానీ, నెక్స్ట్ బాడీ సెక్రీషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ మేకింగ్కి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఫార్మేషన్కి. సో ద ఫిమేల్స్ ఏంటంటే మేక్స్ ఏ బేసిన్ లైక్ డిప్రెషన్. సో ఫిమేల్ వన్ ఏంటంటే ఒక బౌల్ లైక్ ఆకులతో కానీ దాంతో కానీ అది నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాయి. సో వాటిలోకి ఏంటంటే ఎగ్స్ అనేవి సో ద వాటిలోకి వెళ్ళి సో ఎగ్స్ అనేవి ఏంటంటే డిపాజిట్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్స్ అనేవి ఏంటంటే ఏంటి ఇమ్మీడియట్లీ ఫెర్టిలైజ్డ్ బై ద మేల్ వన్. సో మేల్ యొక్క స్పర్మ్స్తో ఇవి ఎగ్స్ అనేవి ఫెర్టైల్ అనేది అవుతాయి. సో హూస్ కవర్స్ ద ఫెర్టైల్ ఎగ్స్ బై ఏ స్టిక్కీ సెక్రీషన్ విచ్ ఆర్ సెక్రీటెడ్ ఫ్రమ్ ఇట్స్ కిడ్నీస్. సో యూజువల్లీ ఏంటంటే మేల్ యొక్క కిడ్నీస్ నుంచి ఏంటి అంటే ఈ స్టిక్కీ సెక్రీషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దాన్ని కవర్ చేస్తూ ఉంటాయి, ఈ ఎగ్స్ని కవర్ చేస్తూ ఉంటాయి అనమాట ఆ స్టిక్కీ సెక్రీషన్స్ అనేవి. సో ది స్టిక్కీ ఎగ్స్ రిమైన్స్ అటాచ్డ్ టు ద స్కిన్ టిల్ హ్యాచింగ్. సో స్టిక్కీ నేచర్ ఉండడం వల్ల ఏంటి అవి ఈజీగా వెళ్ళి వాటర్లో ఉన్న సబ్స్ట్రాటం లైక్ రాక్స్ కానీ ప్లాంట్స్ కానీ వెళ్ళి అటాచ్ అవుతాయి. సో ఎప్పటి వరకు ఆ స్టోన్స్కి అటాచ్ అయ్యి ఉంటాయంటే టిల్ దే ఆర్ హ్యాచ్డ్ అవుట్. సో ఆ హ్యాచ్డ్ అవుట్ అయ్యేంత వరకు వాటికి అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దిస్ షోయింగ్ ద బేసిన్ లైక్ నెస్ట్ అనమాట. సో ఈ సో ఇది ఇలా ఉంటుంది మనకి బేసిన్ లైక్ నెస్ట్ అనేది ఇట్లా అరేంజ్ చేస్తాయి. సో ఇందులో మనకి ఎగ్స్ అనేవి లే చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సర్క్యులర్ నెస్ట్. సో సర్క్యులర్ నెస్ట్లో ఏంటంటే ద మేల్ బౌఫిన్. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అమియా కాల్వా. సో ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఏంటంటే ప్రిపేర్స్ ఈ కర్డ్ పిట్ లైక్ సర్క్యులర్ నెస్ట్ అమాంగ్ ద ఆక్వాటిక్ వెజిటేషన్. సో మనకి వాటర్ సిస్టమ్లో ప్రెసెంట్ అయిన ఆక్వాటిక్ వెజిటేషన్ లైక్ ప్లాంట్స్ దగ్గర ఏంటంటే మనకి ఒక సర్క్యులర్ నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దిస్ ఈస్ ద సర్క్యులర్ నెస్ట్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో ద మేల్ అనేది ఏంటంటే ద మేల్ అనే ఇన్వైట్స్ ఏ ఫిమేల్. సో ఫస్ట్ ఫిమేల్ అనేది సర్క్యులర్ నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంది, మేల్ వన్ అట్రాక్ట్ చేస్తుంది ఫర్ స్పానింగ్ అనమాట. సో సి స్పాన్స్ అండ్ మేల్ ఫెర్టైల్స్ ద ఫెర్టిలైజెస్ ద ఎగ్ అనమాట. సో ఫస్ట్ ఏంటి ఫిమేల్ వన్ అనేది వచ్చేసరికి ఎగ్స్ అనేవి ఆ సర్క్యులర్ నెస్ట్లో రిలీజ్ చేస్తాయి. ఈ మేల్ వన్ అనేది ఏంటంటే స్పర్మ్స్ అనేవి రిలీజ్ చేసి దాన్ని ఫెర్టిలైజ్ అనేది చేస్తూ ఉంటుంది. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఏంటి ద మేల్ వన్ గర్డ్స్ అనమాట. సో ద యంగ్ వన్స్ అనేవి ఏంటి టిల్ దే ఆర్ అటాచ్డ్ హ్యాచ్డ్.
సో అవి ఏంటి అందులో ఉన్న అవి యంగ్ వన్స్ వరకు హ్యాచ్డ్ అవుట్ అయ్యేంత వరకు దాన్ని మేల్ వన్ అనేది వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ద యంగ్ వన్స్ ఆర్ అలౌడ్ టు లీవ్ ద నెస్ట్ ఇన్ ఎ వో ఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏ ఫాదర్. సో యంగ్ వన్స్ అనేవి ఏంటి, సో యంగ్ వన్స్ కింద అది డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత ఆ ఫాదర్స్ నుంచి ఆ మేల్ వన్ నుంచి ఏంటంటే అవి డిటాచ్ అయిపోతూ ఉంటాయి, సెపరేట్ అవుతూ ఉంటాయి. సో ఫోమీ నెస్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే, ద నెస్ట్ కంటెంట్స్ ఎగ్స్ దట్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద మాస్ ఆఫ్ బబుల్స్ అండ్ మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై ద మేల్. సో మనకున్న టైప్ ఆఫ్ నెస్ట్ చూసుకుంటే కనుక లైక్ ఎట్లాగంటే మనకి చాలా నురగగా కనిపిస్తుంటాయి వాటర్ సర్ఫేస్ మీద, మనకి నురగ కింద కనిపించి ఆ నురగలో ఏంటంటే ఫోమ్ లో ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆ ఎగ్స్ చుట్టూ ఏంటంటే ఒక మ్యూకస్ లైక్ సెక్రీషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ద మెయిల్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫైటింగ్ ఫిష్ ద బీటా అంటారు. సో ఇవి ఏంటంటే ఇట్ బిల్డ్స్ ఏ నెస్ట్ బై బ్లోయింగ్ ద బబుల్స్ ఆఫ్ ఎయిర్ అండ్ స్టిక్కీ మ్యూకస్ దట్ ఎడ్హెర్ టుగెదర్ ఫార్మింగ్ ఏ ఫ్లోటింగ్ మాస్ ఆఫ్ ఫోమ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ వాటర్. సో యూజువల్లీ ఏంటంటే మెయిల్ వన్ ఏం చేస్తుంది అంటే ఆ ఎయిర్లోకి ఏంటంటే వాటర్ బబుల్స్ లాగా మనకి ఊదుతూ ఉంటుంది అనమాట దాని యొక్క మౌత్తో. సో అదేంటంటే స్టిక్కీ మ్యూకస్తో మనకి మైండ్ అప్ అయ్యి ఏంటంటే ఈ వాటర్ మీద మనకి పేరుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట లైక్ ఫోమ్ లాగా మనకి. సో ఆ ఫోమ్ లో ఏముంటాయంటే, సో పెట్లేస్ ఎగ్స్ అనేవి ఏంటంటే కలెక్టెడ్ బై ద మేల్ ఇన్ దిస్ ఇన్ హిస్ మౌత్. సో అండ్ విచ్ గివ్స్ దెమ్ ఏ కోట్ ఆఫ్ మ్యూకస్ అండ్ స్టిక్స్ దెమ్ టు ఏ లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద ఫోమీనస్. సో ఏంటంటే మేల్ వన్ దాని యొక్క మౌత్ క్యావిటీలో ఏముంటాయంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫోమ్ నెస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాక వాటిలోకి మనకి రిలీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో ద మేల్ దెన్ స్టేస్ ఆన్ ద గర్డ్ అండ్ ఫైట్స్ టిల్ ద డెత్ టు డిఫైన్ ఇట్. సో ఎప్పుడైతే ప్రిడేటర్స్ కానీ ఎప్పుడు వస్తాయో దాంతో ఏంటంటే డిఫైన్ చేసి అవి ఒకవేళ చనిపోయే ఒకవేళ అవసరం వచ్చినా సరే చనిపోతాయి అనమాట దీని యొక్క ప్రొటెక్షన్ చేయడానికి ఆ యొక్క ప్రిడేటర్స్తో. సో దిస్ పిక్చర్ షోస్ ద ఫోమీ నెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హోల్ ఆర్ బర్రో నెస్ట్ అనమాట. సో దిస్ ఈస్ ఎ సింపుల్ నెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డీప్ హోల్ ఇన్ ద స్వాంపీ ప్లేసెస్ అలాంగ్ ద రివర్ బ్యాంక్. సో ఏవైతే మనకి ఇట్లాగా ప్రెసెంట్ అయి ఉంటాయో లైక్ రాకీ ఏరియాస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయో నది అదే నది ఒడ్డున, సో అక్కడ ఏంటంటే డీప్ హోల్స్ అనేవి చేసుకొని వాటిలో ఏంటంటే ఈ మేల్ ప్రిపేర్స్ ద నెస్ట్ సరౌండెడ్ బై ది లాంగ్ ఆక్వాటిక్ వీడ్స్ గ్రాస్ అండ్ ఆఫ్టర్ స్పానింగ్ కీప్స్ గర్డ్ ఓవర్ ఇట్. సో ఈ మేల్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంటుంది. సో ఆ వాటర్ సిస్టంలో ప్రెసెంట్ అయ్యి ఉన్న ఆక్వాటిక్ వీడ్స్తోను గ్రాస్తోను ఏదైతే మెటీరియల్ దొరుకుతుందో దాంతో ఈ యొక్క రాకీ ఏరియాస్ దగ్గర ఏంటంటే మనకి నెస్ట్ అనేవి ప్రిపేర్ చేసి బర్రో చేస్తాయి, గుంటల్లాగా చేసుకొని వాటిలో ఈ ఫిమేల్ వన్ అనేది ఎగ్స్ అనేది లే చేస్తూ ఉంటుంది. సో దానికి ఒక ఏరియేషన్ అనేది రావడానికి ఏంటంటే ఈ మేల్ ఫిష్ అనేది ఏంటంటే లైక్ ఆ వాటర్ని ఫ్లాష్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో చేయడం వల్ల ఏంటి వాటర్ అనేది మూవ్ అయ్యి ఏరియేషన్ అనేది అందుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటంటే లిపిడోసెరిన్. సో ఇట్ ప్రిపేర్స్ ఏ లెంత్ ఆఫ్ నెస్ట్ ఎంత ఉంటుంది అనేది నెస్ట్ యొక్క లెంత్ 1 to 2 meters డయామీటర్ ఉన్న నెస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ షార్ట్ వెర్టికల్ అండ్ లార్జ్ హారిజెంటల్ పోర్షన్స్ ఇన్ విచ్ ద ఎగ్స్ ఆర్ డిపాజిటెడ్. సో నెస్ట్ వచ్చేసరికి ఏంటంటే వెర్టికల్ సైడ్ వెరీ షార్ట్గా ఉంటుంది, హారిజెంటల్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి లార్జర్గా ఉంటుంది. సో తర్వాత అందులో మనకి ఏంటంటే ఎగ్స్ అనేవి డిపాజిట్ చేస్తూ ఉంటాయి ఫిమేల్ వన్స్. డ్యూరింగ్ దిస్ టైమ్ దే డెవలప్ ఏ లాంగ్ ఫిలమెంట్ ఫ్రమ్ ద పెల్విక్ ఫిన్ విచ్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏరియేషన్ వితౌట్ కమింగ్ అవుట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ గల్ఫ్ ఎయిర్. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి ఈ యొక్క పెల్విక్ ఫిన్స్ నుంచి సో ఒక లాంగ్ రెడ్ ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ఎవాల్వ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఆ లోన ఉన్న ఈ యంగ్ వన్స్కి ఏంటి అంటే సో వీటికి ఏంటి అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్కి ఏంటంటే ఏరియేషన్ అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో పైన ఉన్న ఈ గల్ఫ్ ఏరియా గల్ఫ్ ఎయిర్ కానీ ఏవి వాటికి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటారు అన్నమాట, చూసుకుంటూ ఈ మేల్ వన్స్ అనేవి ఏంటంటే కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏంటంటే ది సౌత్ అమెరికన్ లంగ్ ఫిష్ నెస్ట్ అనేది ఏంటంటే వేరింగ్ ఇన్ రెడ్ అనమాట. సో ఓకేనా? సో యూజువల్లీ ఏంటి అంటే నెస్ట్ అనేది ఏంటి యూజువల్లీ రెడ్ కలర్లో ఉంటుంది అంట. సో వీటిలో ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజువల్లీ రెడ్ కలర్ నెస్ట్ అనేది ఏంటంటే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్యారల్ షేప్ నెస్ట్ అనమాట. బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ కోర్ట్షిప్ ద మేల్ స్టిక్కిల్ బ్యాక్ బిల్డ్స్ ఏ క్వైట్
మేల్ ఎలాబరేట్ నెస్ట్ అనమాట. సో యూజువలీ ఇవి రెండు మేల్ అండ్ ఫీమేల్ జత కట్టకుండా ముందే ఏంటంటే మేల్ వన్ యొక్క దాని యొక్క స్టిక్కిల్ బ్యాక్ మీద ఏంటి అంటే మనకి ఒక ఎలాబరేట్ నెస్ట్ అనేది ఏంటంటే ప్రిపేర్ చేసి ఉంచుకుంటుంది అనమాట. ద మేల్ అట్ ద ఫస్ట్ సెలెక్ట్స్ ద సూటబుల్ ప్లేస్ ఇన్ ఏ షాలో వాటర్ వేర్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఈస్ కంటిన్యూస్ బట్ నాట్ షిఫ్ట్ అనమాట. సో యూజువల్లీ ఏంటి అంటే ఇది ఫస్ట్ నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక సూటబుల్ ఏరియా అనేది ప్రిపేర్ చేసుకుంటుంది షాలో వాటర్లో. సో అందులో కూడా వాటర్ వచ్చేసరికి ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి కానీ ఎక్కువగా వేగంగా ఎక్కువగా అది ఫాస్ట్గా మనకి వాటర్ అనేది మూమెంట్ లేకుండా సో స్లోగా ఉన్న వాటర్ సిస్టమ్స్లో ఇది వాటర్ ఫ్లోలో ఏంటంటే ఇది నెస్ట్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుంది. హీ దెన్ బిల్డ్స్ ఏ నెస్ట్ బై కలెక్టింగ్ ద ప్లాంట్స్ అండ్ దెన్ బైండ్స్ దెమ్ టుగెదర్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టిక్కీ సెక్రేషన్ ఫ్రమ్ ఇట్స్ కిడ్నీ. సో యూజువల్లీ ఏంటంటే సో అవి అటాచ్ అవ్వడానికి ఈ కలెక్టెడ్ సో ప్లాంట్స్ అనేవి యూజువల్లీ కలెక్ట్ చేసుకొని నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా. సో అవేంటి అంటే వాటికి అటాచ్ అవ్వడానికి దాని యొక్క బాడీ నుంచి ఏంటంటే కొన్ని స్టిక్కీ సెక్రేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో స్టిక్కీ సెక్రేషన్స్ వల్ల ఏంటి ఆ ఎగ్స్ అనేవి ఏంటి వెళ్ళి వీటికి అటాచ్ అవుతూ ఉంటాయి. ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ రూట్లెట్స్ వీడ్స్ మేల్ సచ్ యాస్. సో యూజువల్లీ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రెసెంట్ అయిన వాటర్ సిస్టమ్ ప్రెసెంట్ అయిన రూట్లెట్స్ నుంచి ఫ్రాగ్మెంట్స్ నుంచి సో నెక్స్ట్ వీడ్స్ నుంచి అకోటిక్ వీడ్స్ నుంచి ఇవన్నిటి నుంచి కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో మేల్ సచెస్ ప్రోబింగ్ బోరింగ్ సక్కింగ్ అండ్ బ్లూయింగ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంపాక్ట్ నెస్ట్ అనేది ప్రిపేర్ మనకు కంప్లీట్గా ఒక నెస్ట్ అనేది మనకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ప్రోబింగ్ అంటే ఏంటంటే మనకి సూటబుల్ ప్లేస్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బోరింగ్. సో నెక్స్ట్ అది సూటబుల్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తవ్వుకుంటుంది. నెక్స్ట్ సక్కింగ్ అనమాట. సో ఇవి ప్రొడ్యూస్ చేసిన వాటిని ఏంటి అంటే దాన్ని మౌత్ క్యావిటీలో ఉన్న దాన్ని ఫస్ట్ వరి రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లూయింగ్ అనమాట. సో దానికి కావాల్సిన స్టిక్కీ నేచర్ అంతా ఏంటంటే స్టిక్కీ నేచర్ స్టిక్కీ సెక్రీషన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. సో స్టిక్కీ సెక్రీషన్స్లో ఏంటంటే ఈ యొక్క ఎగ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఏంటంటే మనకి కాంపాక్ట్ నెస్ట్ అనేది మనకి కంప్లీట్ నెస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో విత్ ఏంటంటే ఒక టనల్ లాగా ఒక స్వరంగం అనేది పెడుతుంది సో ఎగ్స్ అనేవి అందులోకి పెట్టడానికి సో రిలీజ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్సీలింగ్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ ఇన్ టు ద బాడీ అనమాట. సో అందులో చూసుకుంటే కనుక మనకి ఏంటంటే కన్సీలింగ్ అంటే ఎగ్స్ అనేది ఎంక్వైన్స్ని దాచిపెట్టడానికి కొన్ని టైప్ ఆఫ్ అడాప్టేషన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో వచ్చేసరికి ఏంటంటే ఎగ్ క్యాప్సిల్ ఫార్మేషన్ కానీ ఎగ్స్ అనేవి ఏంటంటే సెఫాలిక్ కుక్కి అటాచ్ చేయడం ఉండడం కానీ ఎగ్స్ అనేవి ఏంటంటే ఇంటిగ్మెంటరీ కప్స్లోకి మనకి ఎగ్స్ అనేవి లే చేయడం కానీ నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క బాడీని మనకి కాయిలింగ్గా చేసుకొని అందులో కాయిల్లో ఏంటంటే ఎగ్స్ అనేవి రిలీజ్ చేయడం. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బ్రూడ్ పౌచెస్లో ఓకేనా. సో బ్రూడ్ పౌచెస్ దాని యొక్క అబ్డామినల్ సైడ్లో లోవర్ సైడ్లో మనకి ఒక పౌచ్ లాగా ప్రెజెంట్ అయ్యింది దాంట్లో ఎగ్స్ అనేవి లే చేయడం కానీ నెక్స్ట్ మౌత్ క్యావిటీలో మనకి ఎగ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యడం కానీ సో ఇవన్నీ మనం అడాప్టేషన్ క్యారెక్టర్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కన్సీలింగ్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ ఇన్ ఆర్ ఇన్ టు ది బాడీ. సో సర్టెన్ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్లో చూసుకుంటే కనుక దే హ్యావ్ డెవలప్డ్ ద మెనీ స్ట్రక్చర్స్ ఇన్ దర్ బాడీ టు సేఫ్ గార్డ్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఫిష్ యొక్క స్పీసెస్లో చూసుకుంటే కనుక మనం సో ఈ బాడీ క్యావిటీని మనకి మలుచుకొని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సో అందులో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ ఎగ్ క్యాప్సూల్స్ అనమాట. సో ఈ ఓవి ప్యారస్ ఎలిస్మో బ్రాంకిసెషియస్ షార్క్స్లో కానీ రేస్లో కానీ చూస్తే కనుక ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఏంటంటే ప్రొటెక్టివ్ హార్నీ ఎగ్ క్యాప్సూల్స్. సో వీటిలో ఏంటంటే ఒక హార్నీ క్యాప్సూల్స్ లాగా మనకి ఫామ్ అయ్యి ఉంటాయి. సో ఇందులో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక కనిపిస్తాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దిస్ ఈస్ ద క్యాప్సూల్ అనమాట హార్నీ క్యాప్సూల్. సో దీన్ని మనం ఏమంటామంటే మర్మెడ్ పర్సన్ కూడా అనొచ్చు ఓకేనా. సో ఈ మర్మెడ్ పర్సన్ కూడా అనొచ్చు దీని యొక్క హార్నీ క్యాప్సూల్ లాగా ఫార్మేషన్ లాగా ఉంటుంది. సో ఈ క్యాప్సూల్స్ అనేవి ఏంటంటే ఆక్వాటిక్ వీడ్స్కి మనకి అటాచ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకేనా. సో ఇట్లా చూసారా సో ఇట్లాగా అటాచ్ అయి ఉంటాయి. సో బై దే టెన్బ్రిల్స్.
సో ఇట్లాగా కాయిలింగ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి మీకు ఎడ్జెస్ లో. సో ఇవి టెండ్రిల్స్ అని అంటారు. సో వీటి ద్వారా ఏంటంటే అవి అక్వాటిక్ ప్లాంట్స్ కానీ దేనికైనా సరే వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్స్ ఇస్ కంప్లీటెడ్ ఇన్సైడ్ ద పర్స్. సో ఈ పర్స్ లో ఏంటంటే పిల్లా అది అడల్ట్ ఫామ్ వరకు ఏంటంటే అది లైక్ అడల్ట్ అని కాదు కానీ సో యంగ్ వన్ వరకు అది ఏంటంటే డెవలప్ అవుతూ ఉంటుంది ఈ క్యాప్సూల్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ కన్సీల్డ్ ఇన్ ద మౌత్ క్యావిటీ. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ లో చూసుకుంటే కనుక ఎగ్స్ కానీ యంగ్ వన్స్ కానీ పిల్ల అవి స్విమ్మింగ్ కెపాసిటీ వచ్చేంత వరకు ఏంటంటే ఫిష్ యొక్క దాని పేరెంట్ యొక్క ఫిష్ యొక్క మౌత్ లో ఏంటంటే ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట, దాచిపెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ మెనీ సిహ్లిప్స్ లో ఏంటి అంటే మనం తెలాపియా, సో సిక్లిట్స్ లో ఏంటంటే మనం చూస్తే ఎగ్జాంపుల్ తెలాపియా మోసాంబికాలో చూస్తే కనుక ద ఫిమేల్స్ అనేవి ఏంటంటే బ్రూట్స్ ఆఫ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఇన్ దేర్ మౌత్. సో దాని యొక్క మౌత్ క్యావిటీలో ఏంటంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ని ఏంటంటే దాచిపెడుతూ ఉంటుందండి, కన్సీల్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ హ్యాచింగ్ షీ అలోస్ ద యంగ్ టు టేక్ ద రిఫ్యూజ్ ఇన్ దేర్ బకల్ క్యావిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్. సో ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత కూడా ఏంటంటే దానికి ఒకవేళ స్విమ్మింగ్ కెపాసిటీ ఉన్న యంగ్ వన్స్ ని అవి ఒకవేళ ఏమైనా డేంజర్ గా ఉన్నాయి అంటే ఆ వాటిని యొక్క ఈ పేరెంట్ యొక్క మౌత్ లో ఏంటంటే దాచుకొని ఉంటాయి అనమాట. ఇన్ మోస్ట్ మెరైన్ క్యాట్ ఫిషెస్ ఆరియస్ అని అంటారు. సో అండ్ కర్డినల్ ఫిషెస్ లో నెక్స్ట్ మేల్ అనేది ఏంటంటే క్యారీస్ ద ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ ఇన్ హిస్ మౌత్ అనమాట. సో ఈ మేల్ వన్ అనేది ఏంటంటే ఎగ్స్ అనేవి దాని యొక్క మౌత్ క్యావిటీలో యంగ్ వన్స్ కానీ ఎగ్ స్టేజ్ లో ఉన్న వాటిని కూడా ఏంటంటే దాని యొక్క మౌత్ క్యావిటీలో దాచిపెడుతూ ఉంటాయి అనమాట. సో ద మేల్ డస్ నాట్ టేక్ ఫుడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో మేల్ అనేది ఏంటంటే ఫుడ్ అనేది తీసుకోదు. సో మరి ఫుడ్ తీసుకోకపోతే అది ఎట్లాగ సర్వే అవుతుందనే డౌట్ కూడా రావచ్చు. సో ఎట్లాగా ఉంటుంది అంటే దాని యొక్క స్టమక్ పార్ట్ లో దాని ఆల్రెడీ, సో ఎప్పటి వరకు అది డెవలప్ అయి ఉంటుందో అప్పటి వరకు ఏంటంటే దాని యొక్క స్టమక్ నుంచి ఏంటంటే గట్రీషన్ నుంచి ఏంటంటే అది ఫుడ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, స్టోర్ చేసుకొని రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది డ్యూరింగ్ డెవలప్మెంట్ స్టేజ్ వరకు దాని యొక్క డాటర్స్ దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ని. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో దిస్ పిక్చర్ షోస్ ద హౌ ద ఫిషెస్ క్యారీస్ దేర్ ఎగ్స్ ఇన్ మౌత్ క్యావిటీ. సో నెక్స్ట్ వన్ ఎగ్స్ ఇన్ ద ఇంటిగ్మెంటరీ కప్స్ అనమాట. డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్ ద స్కిన్ ఆఫ్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఫిమేల్ బికమ్ సాఫ్ట్ అండ్ స్పాంజ్. సో యూజువల్లీ మనం బ్రీడింగ్ సీజన్ లో చూసుకుంటే కనుక ఫిమేల్ యొక్క ఫిష్ యొక్క స్కిన్ లోవర్ సైడ్ లో ఏంటంటే మనకి చాలా సాఫ్ట్ గాను నెక్స్ట్ స్పాంజ్ లైక్ నేచర్ లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఎప్పుడైతే ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్డ్ అవుతాయో ఇమ్మీడియట్లీ ఏంటంటే ఆ ఫిమేల్ వన్ ఏంటంటే దాని యొక్క బాడీని ఏంటంటే ప్రెస్ చేస్తుంది అనమాట. సో ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ప్రెస్ హర్ బాడీ అగెనెస్ట్ ద ఎగ్స్. సో ఎగ్స్ కి ఏంటంటే అగెనెస్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ ఏంటంటే దాన్ని ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి అనమాట. సో రిలీజ్ చేయగానే ఏంటి అంటే ఎగ్స్ వెళ్ళి ఏంటి స్కిన్ కి అటాచ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఫిష్ యొక్క స్కిన్ కి అటాచ్ అవుతాయి. సో బై ఏ స్మాల్ అండ్ స్టాక్డ్ కప్ ద్వారా ఏంటంటే మనకి ఈ ఎగ్స్ వెళ్ళి స్కిన్ కి అటాచ్ అవుతూ ఉంటాయి. ద ఎగ్స్ రిమైన్ ఫిక్స్డ్ ఇన్ దిస్ పొజిషన్ టిల్ హ్యాచింగ్. సో ఎగ్స్ అనేవి ఏంటి టిల్ హ్యాచింగ్ అయ్యేంత వరకు ఏంటి అంటే ఎగ్స్ అనేవి బాడీకి అటాచ్ అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే క్యాట్ ఫిష్ అనమాట. సో దిస్ పిక్చర్ షోస్ ది హౌ ద ఎగ్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఇంటిగ్మెంటరీ కప్స్ ఆఫ్ ఫిమేల్ వన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కాయిలింగ్ అరౌండ్ ద ఎగ్స్. సో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ లో చూసుకుంటే కనుక మనకి ఫిష్ అనేది డ్యూరింగ్ ఈ స్పానింగ్ సీజన్ లో ఏంటి అంటే ఎగ్స్ రిలీజింగ్ టైమ్ లో ఏంటి అంటే దాని యొక్క బాడీని మొత్తం ఫుల్ గా కాయిల్ చేస్తుంది, చుట్టుకుపోతుంది. చుట్టుకుపోయిన తర్వాత ఏంటంటే ఆ కాయిలింగ్ ప్లేస్ లో ఏంటంటే ఎగ్స్ అనేవి లేచేసి ఈ మేల్ వన్ అనేది ఏంటంటే గర్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మేల్ వన్ అనేది లేచేసిన తర్వాత ఆ ఎగ్స్ చుట్టూరా ఈ మేల్ వన్ అనేది చుట్టుకుపోయి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది టిల్ ద ఎగ్స్ అనేవి ఏంటంటే హ్యాచ్ అవుట్ అయ్యేంత వరకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్స్ కెప్ట్ ఇన్ ద బ్రూట్ పౌచెస్. సో ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఏంటి అంటే మనకి దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద సో ఫస్ట్ ఎగ్స్ అనేవి ఏంటి ఫిమేల్ వన్ ఫిమేల్ అనేది ఏంటంటే ఎగ్స్ అనేది మేల్ యొక్క పౌచ్ లోకి ఓకేనా, సో ఈ బ్రూట్ పౌచ్ లోకి ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఓకేనా సో ఇందులోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది మేల్ యొక్క బ్రూట్ పోర్షన్ సో బ్రూట్ పోర్షన్ అనేది ఏంటంటే అబ్డోమినన్ కి కింద సైడ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక డ్యూరింగ్ ద మేల్స్ సో కాల్డ్ ప్రెగ్నెన్సీ హీ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఫర్ సెవెరల్ వీక్స్ అనమాట సో మేల్ వన్ అనేది ఏంటంటే దానికి న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఫర్ సెవెరల్ వీక్స్ సో అది డెవలప్ అయ్యేంత వరకు ఆఫ్టర్ హ్యాచింగ్ ఫ్రై మే రిటర్న్ టు ద పౌచ్ వెన్ ఇన్ డేంజర్ సో ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత ఏంటంటే ఈ ఫ్రై అనేది ఏంటంటే డేంజర్ గా ఏమన్నా అనిపిస్తే కనుక బయట ప్రిడేటర్స్ ద్వారా ఇది అగైన్ ఏంటంటే రిటర్న్స్ టు ద బ్రూడ్ పౌచ్ ఆఫ్ ఏ మేల్ వన్ అనమాట ఫర్ ప్రొటెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వివి పార్టీ సో ద ఎంబ్రియో సో వివి పారస్ అంటే ఏంటి యంగ్ వన్స్ ని రిలీజ్ చేస్తే కనుక దాన్ని మనం వివి పారస్ అని అంటాము సో ద ఎంబ్రియోస్ డెవలప్స్ ఫ్రీలీ ఇన్ ది సాక్ ఇన్ సైడ్ ద ఓవరీ ఫీడింగ్ అపాన్ ఏ ఎంబ్రియోట్రోఫిక్ మెటీరియల్ apparently produced by the discharge ovarian follicles the sac becomes highly vascular and remains as such during the months of pregnancy so usually entante ee embryonic embryo anedi entante usually ee yokka fish yokka ovary lo entante develop avutundi so develop aina tarvata enti ante ovarian follicles ware entante byte kattide release avutundi so development anedi enti usually man fish lo chusukunte ganga external fertilization సో దీన్ని మనం ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ కూడా అనొచ్చు అనమాట సో ఇప్పుడు సో కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే అది బయటికి యంగ్ వన్ కింద మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ చూసుకుంటే కనుక టిలోసిటీ ఫిషెస్లోను స్పీసెస్ వచ్చేసరికి జోఆర్కిస్ నెక్స్ట్ గ్యాంబూసా నెక్స్ట్ పోయిసిలియా సో షైనర్ పీచ్ సో ఇవన్నీ మనం ఈ టైప్ ఆఫ్ సో షైనర్ పీచ్ని మనం ఏమంటామంటే సైమాటో గ్యాస్టర్ అని అంటారు సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో కూడా మనం వివి ప్యారిటీ టైప్ ఆఫ్ అడాప్టేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు సో దిస్ పిక్చర్ షోస్ ది వివి ప్యారిటీ యంగ్ వన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వివి ప్యారస్ ఎలిస్మో బ్రాంకిస్ అమౌంట్ ద షర్ వివి ప్యారిటీ హ్యాస్ బీన్ విట్నెస్ ఇన్ మోర్ దెన్ ఏ డజన్ మేల్ ఫ్యామిలీస్ ఇన్ కేస్ ఆఫ్ స్కోలియోడోన్ మెస్టులస్ సో ఎగ్స్ అనేవి ఏంటంటే యూటిరస్లో డెవలప్ అవుతాయి ద మ్యూకస్ లైనింగ్ ఆఫ్ యూటిరస్ ఫామ్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ ప్రొటెక్టివ్ కంపార్ట్మెంట్ వన్ ఫర్ ఈచ్ ఎగ్ సో ఇట్లాగా మనకి కంపార్ట్మెంట్ లాగా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈచ్ ఎగ్ని ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి సో నరిష్మెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎంబ్రియోట్రోఫిక్ మెటీరియల్ ఆర్ యూటీరియన్ మిల్క్ ఈస్ రిసీవ్డ్ బై ద ఈచ్ ఎంబ్రియో ఫ్రమ్ ద యూటీరియన్ టిష్యూ త్రూ ద యోక్ సాక్ ప్లసెంటా సో యూజువల్లీ నరిష్మెంట్ అంతా ఏంటంటే మనకి ఎంబ్రియోట్రోఫిక్ కానీ యూటీరియన్ మిల్క్ నుంచి కానీ వీటికి ప్రొవైడ్ అవుతూ ఉంటుంది ఆర్ యూటీరియన్ టిష్యూస్ నుంచి సో యోక్ ప్లాసెంటా అనేది ఏంటంటే మనకి వీటిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓవో వివి ప్యారస్ సో ఓవో వివి ప్యారస్ అంటే ఏంటి బోత్ ఎగ్ లేయింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యంగ్ మన్స్ను కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అన్ ఇమ్మీడియట్ కండిషన్ బిట్వీన్ ద ఓవి ప్యారస్ అండ్ వివి ప్యారస్ బోత్ కండిషన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ కేస్ ఆఫ్ నర్స్ షార్క్ అని అంటారు సో ఇవి సో నర్స్ షార్క్లో మనం ఈ టైప్ ఆఫ్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు కాల్డ్ యాజ్ ఓవో వివి ప్యారస్ హియర్ ద ఎగ్స్ ఆర్ కవర్డ్ బై ఎ హార్నీ కేస్ అండ్ ద డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద యూటీరియస్ దాని యొక్క యూటీరియస్లో ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో ద ఫుల్లీ డెవలప్డ్ యంగ్ వన్స్ హ్యాచ్డ్ అవుట్ బై బ్రేకింగ్ ద షెల్ ఇన్సైడ్ ద యూటీరియస్ సో యూటీరియస్ ఎప్పుడైతే డెవలప్మెంటల్ స్టేజ్ ఎన్ స్టేజ్ వచ్చిందో అక్కడ ఏంటంటే ఈ యొక్క షెల్స్ని ఏంటంటే బ్రేక్ చేసి యంగ్ వన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దిస్ షోస్ ద ఓవివివి ప్యారస్ కండిషన్ సో నెక్స్ట్ వన్ కేర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ స్విమ్మింగ్ యంగ్ వన్స్ అనమాట సో యూజువల్లీ మనం ఇప్పటి వరకు చూసింది ఏంటి పేరెంటల్ కేర్ యంగ్ వన్ నుంచి హ్యావీ హ్యాచ్డ్ అవుట్ అయ్యేంత వరకు మనం పేరెంటల్ కేర్ అనేది చూసాం సో కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటంటే అవి హ్యాచ్డ్ అవుట్ అయ్యి దాని యొక్క స్విమ్మింగ్ క్యాపబిలిటీ ఉన్న యంగ్ వన్స్ను కూడా ఇంకా స్టిల్ పేరెంట్ అది కేర్ అనేది ఎగ్జిబిట్ చేసే ఫిషెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు సో ఇన్ సమ్ ఫిషెస్లో ఏంటంటే పేరెంటల్ కేర్ డస్ నాట్ స్టాప్ విత్ ద క్యారింగ్ ఆఫ్ ఎగ్స్ కేరింగ్ ఆఫ్ ఎగ్స్ సో అవి ఎగ్ స్టేజ్ వరకు దాని యొక్క కేరింగ్ అనేది ఉండదు సో ఇంకా ఆ యంగ్ వన్ స్టేజ్కి వచ్చి స్విమ్మింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా దాని యొక్క
పేరెంటల్ కేర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్. దిస్ ఫిషెస్ డిఫైన్ దేర్ యంగ్ వన్స్ బై ప్లేసింగ్ దెమ్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. సో వీటిని ఏంటంటే కాపాడడానికి వాటిని యంగ్ వన్స్ని తీసుకొని మరీ వచ్చి వాటిని ఏంటంటే సేఫ్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎందుకనంటే ఎనిమీస్ నుంచి నెక్స్ట్ ప్రిడేటర్ వర్డ్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఇంకా త్రీ టైప్ ఆఫ్ నేచర్ మనం ఎక్కడ ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అంటే సీ హార్సెస్లోను, యంగ్ ఆఫ్ తెలాపియా వన్స్లో, పైప్ ఫిషెస్లోను ప్రొటెక్టెడ్ బై దే పేరెంట్స్ ఎయిదర్ ఇన్ ద ఓరల్ క్యావిటీ అండ్ మదర్ ఆర్ ఇన్ ద బ్రూడ్ పౌచ్ ఆఫ్ ది ఫాదర్. సో ఇలాగ మనం లైక్ సీ హార్స్లో వాటిలో చూసుకుంటే కనుక ఇలా బ్రూడ్ పౌచెస్లో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటంటే దాని యొక్క బాడీ వాల్ కూడా వాటిని అటాచ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఫిషెస్లో ఏంటంటే దాని యొక్క మౌత్ క్యావిటీలో కూడా వీటిని ప్రెజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ సిక్లీడ్స్ ఫిషెస్లో ఏంటంటే మనం బోత్ ఫిమేల్ సెక్రీట్స్ ఆర్ మేల్ అండ్ ఏ న్యూట్రిషియస్ సర్వీసెస్ ఫ్రమ్ దేర్ బాడీ. బోత్ మేల్ అండ్ ఫిమేల్ అనేవి ఏంటంటే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటంటే వాటి యొక్క ఫుడ్ని ఫీడ్ చేయడానికి ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫిమేల్ అనేవి న్యూట్రిషియస్ సబిస్టెన్స్ అనేవి దాని యొక్క బాడీ నుంచి సెక్రీట్ చేస్తూ ఉంటాయి. సో వాటిని ఏంటంటే సో ఆ న్యూట్రియన్స్ని ఈ యంగ్ వన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. సో దిస్ పిక్చర్ షోస్ ద కేర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ స్విమ్మింగ్ యంగ్ వన్స్ అనమాట. సీ హార్స్లో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. So this is all about parental caring fishes. Thank you.